హామీలు ఇవ్వడం ఆపై మర్చిపోవడం అలవాటుగా మారిన ప్రస్తుత రాజకీయాల్లో హామీలు ఇస్తే అమలు చేసే వరకు పట్టువదలని విక్రమార్కుడు వలే నిరంతరం కృషి చేసే నాయకుడిగా పేరొందిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి పర్వదినాన శుభవార్తను అందించారు. ఏప్రిల్ 1 నుంచి సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో పటాన్చెరు సబ్ రిజిస్టర్ కార్యాలయం పనులు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల్లో పటాన్చెరులో నూతన భవనం ప్రారంభం కానుంది. దీంతో సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రెస్ సోదరులందరికీ నమస్కారం చేస్తూ ఒక పటాన్చెరు నియోజకవర్గానికి ఈ ప్రాంత ప్రజలకు మంచి శుభవార్త. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నట్టు ఒక ఆఫీస్ అనేది మన దగ్గరికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రవీంద్రరావు గారు, కార్పొరేటర్ పునగే గారు, కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు, ఎంపీ గారు, జేసీ సుధాకర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, బాలరెడ్డి సింధు గారు ఎంపీటీ వేదికపై ఆశీస్సు పత్రికాసులు అందరికీ పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, జిల్లా మంత్రి హరీష్ అన్న గారికి, పటాన్చెరు నియోజకవర్గ ప్రజల తరఫున నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ రావడం ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక, వారికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నట్టు ఒక ఆఫీస్. ఇది గతంలో వీక్లీ ఫస్ట్ టైం ఉండే, గురువారం ఉండే, 2003 వెళ్ళిపోయింది. అప్పుడున్న కొంతమంది పెద్దలు ఇబ్బందులతో ఆ వారం నడిచే సబ్ రిజిస్టార్ గిట్టే వెళ్ళిపోయారు. తర్వాత నేను ఎంపీ తర్వాత ఫస్ట్ మన ఇక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్ పటాన్చెరులో అక్కడ ఉండేది. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎంపీపీ 2004-2005లో ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఇనాగ్రేషన్ రాజశేఖర్ వచ్చినప్పుడు ఇక్కడ పటాన్చెరు ఈ ఎంపీపీ క్యాంపస్లో షిఫ్ట్ చేయడం జరిగింది. ఒక డీసీఎం అక్కడ ఒక ముసలమ్మ ఐనోలామే యాక్సిడెంట్ అయ్యి రెండు కాళ్ళు పోయినాయి. అక్కడ ఇబ్బంది అయితే ఆలోచనతో ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. దాన్ని అక్కడ ఉన్న ఇబ్బందులతో ఉన్న ఇబ్బందితో దాన్ని షిఫ్ట్తో ఈ ప్రాంత ప్రజలంతా చాలామంది రామచంద్రపూర్